బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు లేరని, అసలు ఏక్నాథ్ షిండేని సృష్టించిందే బీజేపీ అని ఫైర్ అయ్యారు. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. పనికి రాని చిట్చాట్లు బంద్ చేయాలన్నారు. మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడద్దు, బండి సంజయ్ ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా అని నిలదీశారు. కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని ఖచ్చితంగా చెప్తున్నారు కోమటి రెడ్డి. హరీష్ రావు గారు, ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు. ఆయన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన, దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, మీరు విజ్ఞతతోనే మాట్లాడండి. మీరు 5 గ్రూపులు లేదు, ఏక్నాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏక్నాథ్ షిండే, మేం కాదు. నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టండి నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడదు. ఇవాళ ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు, 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, 14 సీట్లు గెలవబోతున్నాం. ఏడాదిగా ప్రయత్నించినా సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి, మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్చాట్లు పనికిరాని మాటలు బంద్ చేయండి, ప్రభుత్వాన్ని పడగొట్టు మాటలు బంద్ చేయండి.